బొబ్బర్ల వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొబ్బర్ల వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బొబ్బర్లు 2 కప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బొబ్బర్లు నానబెట్టుకొని పెట్టేసుకుంటే సో మిగతాది మనకు ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఓవర్ నైట్ నానబెట్టాలా లేకపోతే ఒక 2 అవర్స్? అంటే ఓవర్ నైట్ అంటే మనం మార్నింగ్ చేసుకుంటుంటే నైట్ నానబెట్టేసుకోవాలి, సాయంత్రం ఉంటే పొద్దున్న నానబెట్టేసుకోవాలి. ఓకే ఓకే. ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. బొబ్బర్లు మనం మిక్సీ పట్టేసుకున్నాం అండి. మామూలుగా వడలు మనం మినపప్పు చేసుకుంటాం కదా, బొబ్బర్లతో చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మరి సాఫ్ట్గా కాకుండా కచ్చా పచ్చగా అలా చేసుకుంటే బాగుంటుంది. అంటే అది టంగ్లో తగులుతుంటే ఇలా తగులుతూ ఉండాలి. మనం ఏ పప్పుతో చేసుకున్నా, శనగపప్పు లాంటి దాంట్లో చేసుకున్నా కానీ మనకి కొంచెం అది కచ్చ పచ్చగానే పెడతాం కదా. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేస్తే బాగుంటుంది, మరి పెద్ద పెద్దగా తగిలిన అంత బాగుంటుంది. తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా కొంచెం తరిగి వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా కారం అంటే కొంచెం ఓకే కలర్ కోసం, కలర్ కోసం కొద్దిగా పసుపు, కొత్తిమీర, అలాగే బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, అలా కొంచెం మనకు బ్రాండింగ్ కోసం బాగా చేస్తుంది. ఓకే, మంచి షేప్ రావడానికి. ఇంకా మనం ఇందులో ఏ పిండి కలపట్లేదు కదా, సో బైండింగ్ కోసం అని బియ్యపిండి. ఓకే, సో ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. అవసరం అనుకుంటే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. అవును, సో మీరు చేస్తుంటారా కుకింగ్? నాకు చాలా చాలా ఇష్టం కుకింగ్ అంటే. ఓకే, సో రాజుగారు చెప్తుంటారు కదా, అందులో నేను కూడా కొన్ని కొన్ని యాడ్ చేసుకుని మరి చేస్తుంటాను. ఇవన్నీ కాపీ చేస్తుంటారా? అవును చేస్తుంటా. అంటే ఇక్కడ రాజుగారు చేసినప్పుడు ఇంత టేస్టీగా వచ్చింది కదా, నేను చేస్తే ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి చేస్తాను. మరి టేస్టీగా వచ్చాయా లేకపోతే? పర్వాలేదా. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో అది కొద్ది కొద్దిగా తీసుకుందాం. ఓకే, వడల్లో ఒత్తుకో, వడల్లో ఒత్తేసుకొని వేసేసుకోండి. సో చాలా మంది అనుకుంటారు రాజుగారు చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అవును, ఆ ఇంగ్రీడియన్స్ అన్ని కలిపి చేస్తారు కదా, అలా చేస్తారు ఇంకెలా చేస్తారు అనుకుంటారు, కానీ చూసే వాళ్ళకి కొంచెం టఫ్ అని ఫీల్ అవుతుంటారు. దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది చాలా ఈజీ, డెడ్ ఈజీ. సేమ్ ఎలా చెప్పారో అలాగే ట్రై చేస్తే కరెక్ట్ గా బాగా వస్తాయి, పర్ఫెక్ట్ గా. స్లో ఫైర్ లో మనకు వేగితే బాగుంటుంది. ఒకసారి టర్న్ చేసుకుందాం, ఎందుకంటే లోపలంతా ఉడకాలి కదా. అవును, తగ్గించి ఉడకపెట్టుకుంటే ఇంకా లోపల కూడా బాగా. మనం బొబ్బర్లు నానబెట్టాం కదా రాజుగారు, ఉడికించుకోవచ్చా ముందుగా మనం? ఆ టేస్ట్ రాదండి, ఉడికించడం వల్ల ఆ టేస్ట్ రాదు, బట్ అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకా ఉన్న ఫ్లేవర్ పోతుందేమో, ఫ్లేవర్ కొంచెం పోతుంది, కొంచెం టేస్ట్ అనేది మారుతుంది, టేస్ట్ అనేది మారుతుంది, బట్ దాంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. ఓకే, మనం బొబ్బర్లతో చేసాం కదా, శనగలు కాబోలి శనగలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. మనం చూపించాం ఆల్రెడీ కూడా, సో ట్రై కూడా చేస్తారు, అందుకే చెప్తున్నాను. అది స్కిన్ తో చేస్తే కొంచెం మనకి ఉడికించి చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ లో, టెక్స్చర్ లో కూడా మనకి. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి, సో కారింగ్ చేసేసుకుందాం. ఓకే, జుక్నీతో చేస్తున్నారు కదా రాజుగారు? అవునండి. ఏం చేస్తున్నారు? సో అమ్మవారికి ఎదుర మనం మామూలుగా దీపాలు పెడుతూ ఉంటాం కదా, సో దీంతో కూడా మనం దీపాల్లో చేసి పెట్టేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, నిమ్మకాయ దాంతో చేస్తుంటారు, నిమ్మకాయ ఉసిరికాయ దొరికేప్పుడు ఉసిరికాయతో చేస్తారు. అవును, వరలక్ష్మి రథానికి మనం పేరడానికి పిలిచినప్పుడు చాలా మంది డెకరేట్ చేసుకుంటారు దేవుడి దగ్గర. అవును, సో మనం క్రియేటివ్ గా ఇలా దీపాలు కూడా చేసుకొని, ఫస్ట్ టైం ఇలా దీంతో కూడా చేయొచ్చు అనేది రాజుగారు. రాజుగారు చాలా కార్వింగ్స్ చూపించారు, మీరు తప్పకుండా ట్రై చేయండి ఎపిసోడ్స్ చూసి. సో ఇలాంటి వాటికి ఇలా పేరెంట్ అనిపించినప్పుడు చాలా మంది డెకరేట్ చేస్తారు కదా, ఇలా మామూలుగా ఫ్లవర్స్ తో కాకుండా ఇలా వెజిటబుల్స్ తో ఫ్రూట్స్ తో కార్వింగ్స్ చేసి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. అవును, ఇది కొంచెం బ్రౌన్ అవ్వాలా లేకపోతే కొంచెం కలర్? ఓకే,
సో ఇది జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటివి మాత్రం చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా, ఫాస్ట్గా చేసేయకూడదు ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఫింగర్ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ అంటే మామూలుగా పూజలో పెట్టుకున్నప్పుడు ఒక రోజు మనం ముందుగా చేసి పెట్టేసుకుంటే ఆ రోజు హడావిడి లేకుండా ఉంటుంది. అంటే నెక్స్ట్ డే వరకు అలానే ఉంటాయా? ఉంటాయా? వాటర్ లో కూడా పెట్టుకోవచ్చే సరిపోతుంది. ఇది న్యూ వెరైటీ క్యాండిల్ లాగా అనుకోవచ్చు. ప్రతిరోజు వెరైటీ చేస్తారు, ఈ రోజు ఏం వెరైటీ చేస్తారో, పూజకి సంబంధించి చేస్తారో లేదా అనుకున్నాను. సో దీన్ని మనం ప్లేట్ తో పాటు మధ్యలో పెట్టేసి ఆన్ చేసేస్తాను. అమ్మగారికి శ్రావణ మాసంలో కానీ మనకు వర్షాలు అవి కూడా బాగానే వస్తూ ఉంటాయి. సో ఆ సీజన్లో ఇలాంటి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. పువ్వుల మధ్యలోనే కాదు, ప్రసాదాల మధ్యలో కూడా పెట్టచ్చు మనం దీపం. బొబ్బర్ల వడలు రెడీ అండి. చాలా బాగుంది. చూసారు కదండి, బొబ్బర్ల వడలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చేసేద్దాం. బొబ్బర్ల వడ తయారు చేసే విధానం, ముందుగా నానబెట్టిన బొబ్బర్లు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొబ్బర్ల వడ రెడీ.